బహుమతులు పొందిన పోలీసులను అభినందించిన రామగుండం సీపీ చంద్రశేఖర్ రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని సూచన. ₹10,000 మార్క్ దాటిన తెల్ల బంగారం క్వింటాల్ ధర, ఖర్చులు పెరిగి దిగుబడి తగ్గి నష్టపోయిన రైతులకు ఊరట. సింగరేణి కోల్ బ్లాక్ల వేలం రద్దుకై అఖిలపక్షంతో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి మంతని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. పెద్ద కలవలలో అనారోగ్యంతో బత్తిని మల్లేశం మృతి, మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మిత్ర బృందం. ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య, పెద్దపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద రైలు కింద పడి మృతి. జాతీయ స్థాయి సెస్టో బాల్ పోటీలలో పెద్దపల్లి రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థుల ప్రతిభ అభినందించిన జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ. పెద్దపల్లి మండలం కొత్తపల్లిలో జరిగిన క్రికెట్ టోర్నమెంట్స్ లో గట్టుపల్లి జట్టుకు ప్రథమ బహుమతి. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు. ప్రభుత్వం ఈసారి పన్ను బకాయిలపై ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. అందరూ విధిగా తమ పెండింగ్ పనులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి, పట్టణ ప్రజలకు తెలియజేసిన మున్సిపల్ కమిషనర్ తిరుపతి. పెద్దపల్లి మండలంలోని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయి. ఈజీఎస్ ఏపీఓ రమేష్ బాబు వెల్లడించారు.